Hey viewers, this is Jay. Welcome to my channel Jay View. ఇవాళ వచ్చేసి మనం తిరుమలలోని జపాలి అనే ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుంది జపాలి యొక్క మెయిన్ ఎంట్రన్స్. జపాలి అనేది హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి మనకు వచ్చేసి 1.5 కిలోమీటర్ అనేది ఉంటుంది. అలాగే తిరుమల నుంచి జపాలికి మాత్రం ఒక 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది వస్తుంది. మీరు ఇక్కడికి జపాలికి రావాలనుకుంటే మన ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, అలాగే షేరింగ్ వ్యాన్స్ ఉంటాయి. మీ ఓన్ వెహికల్ ఉంటే దాంతో కూడా ఇక్కడికి ఈజీగా మీరు రీచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ 6 PM అనేది లాస్ట్ టైమింగ్ అనమాట. 6 PM లోపల మనం ఇక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే తర్వాత లైట్ ఫెయిల్ అయిపోవడం, ఇది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది జపాలి అనేది. అది ఒక రవా మనకు సేఫ్టీ కాదు కాబట్టి బిఫోర్ 6 PM అనమాట ఈ టైం లోపల వెళ్ళిపోవాలి. తర్వాత మనకి వ్యాన్స్ కానీ వెహికల్స్ కానీ ఏవి అలౌ చేయరు. బిఫోర్ 6 PM అనేది మనం ఈ ఏరియాని వెకేట్ చేయడం మనకు మంచిది అనమాట. అలాగే మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి జపాలి టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ బై వాక్ వెళ్లాల్సి ఉంటుంది. బై వాక్ అనమాట, మనకి అక్కడికి ఏ వెహికల్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, బై వాక్ మాత్రమే వెళ్ళగలము. ఎందుకు చెప్తున్నాను అంటే విషయము, ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నా, మరీ కొంచెం ఎల్డర్స్ ఉంటారు కదా నడవలేని వాళ్ళు, వాళ్ళు మాత్రం ఈ ప్లేస్కి రావద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు అంత దూరం నడవలేరు. ప్లస్ మీకు అంటే మనకు కొన్ని ఏరియాలో ఏంటంటే టెంపుల్స్ దగ్గర డోలీలని జట్కాలు అనేవి తీసుకెళ్తుంటాయి అనమాట, ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. కాబట్టి అది మీకు ఒకరవ రిస్కీ అవుతుంది. నడవలేని వాళ్ళు మాత్రం ఇక్కడికి రాకపోవడం అనేది మంచిది. మనకి ఏదైతే ఆర్చ్ కనిపిస్తుందో ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకు మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు అనేది కంప్లీట్గా ఈ ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తాయి మనకు. మనకి ఇంక ఎటు చూసినా ఫారెస్టే కనిపిస్తుంటుంది. మనం ఈ మెట్ల మీద నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే ఈ మెట్ల మీద కానీ మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మేమైతే 10 ఇయర్స్ బ్యాక్ అనేది కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. అప్పుడైతే ఈ విధంగా స్టేర్ కేస్ లేదు, మొత్తం మట్టి రోడ్ ఉండేది. ఇప్పుడైతే మనకి మంచిగా స్టేర్ కేస్ అనేది ఉంది, మనకు వెళ్ళడానికి రావడానికి ఏ ఇబ్బంది లేదు. వర్షం పడ్డది కూడా, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం అనేది పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు వచ్చినప్పుడు రైట్ సైడ్ డ్యామ్ అనేది కూడా ఉంటుంది. మీరు వీలైతే డ్యామ్ను కూడా విజిట్ చేయండి. డ్యామ్ లోపలికి అనేది అలౌ చేయరు, కాకపోతే మనం గేట్ నుంచి డ్యామ్ యొక్క వ్యూని అయితే మంచిగా చూడొచ్చు అనమాట. చూడడానికి విజిబిలిటీ బాగుంటుంది అక్కడి నుంచి కూడా, గేట్ కాడి నుంచి చూడొచ్చు. వీలైతే మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి, అది రైట్ సైడ్కి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరన్నా వీకెండ్ రైడ్స్ ఒక 200 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ చేయాలన్న వాళ్ళు కానీ, బ్లాగర్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్, నేచర్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు కానీ, ట్రెక్కింగ్ టైప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే డివోషనలీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సైట్ సీయింగ్ పర్పస్ అనే ఈ ఏరియాకి విజిట్ చేయండి. మీ లైఫ్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫీల్ అవుతారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు మీకు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు నవంబరు డిసెంబర్ జాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టైమింగ్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఈ ఫారెస్ట్ కంప్లీట్ ఫాగ్ అనేది ఎక్కువ ఫామ్ అయి ఉంటుంది.